తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని రాజా పబ్లిక్ స్కూల్లో 900 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదిగారు. నేడు కరస్పాండెంట్ పట్నాల సూర్యప్రకాశ్ రావు ప్రిన్సిపల్ దమ నాగలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులంతా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. భోగి కనుమ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక సాంప్రదాయ వస్త్రధారణతో స్కూల్ ప్రాంగణంలో భోగి మంటలు సంక్రాంతి ముగ్గులు అందరినీ ఆకట్టుకునే విధంగా 40 టీచర్లతో సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. 2022 సంక్రాంతి సంబరాలను చాలా గణనీయంగా మహోత్సవంగా మేము ఇక్కడ జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సంక్రాంతి సంబరాలు విశేషంగా నిర్వహిస్తాం. విశేష వేషధారణ, భోగి బళ్ళు పోయడం చిన్నపిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్సెస్తో అందరినీ కూడా ఇక్కడ ఆకట్టుకునేలా చేస్తాం. అదేవిధంగా గత 2 సంవత్సరాలు మనం ఎంతో డిప్రెషన్లో ఉన్నాం. ఈ సంవత్సరం విద్యార్థులకి టీచర్లకి అందరికీ ఒక బూస్ట్ కింద వచ్చి సంక్రాంతి సంబరాలను ఎంతో గణనీయంగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించాము. 2022 సంవత్సరానికి గాను సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించాము. మరియు 2019, 2020, 2021, 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాము అన్ని రకాలుగాను. కానీ ఈ 2022 సంక్రాంతి సంబరాలతో మన హ్యాపీగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.